30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స. ఆవేశ్ హాస్పిటల్, హైదరాబాద్. అంటే నా భర్త నా మాట వినాలని అనుకునేదానండి, అందుకోసం ఆయన్ని చాలా నరకం పెట్టాను సార్. అందుకని ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయారండి. నా కళ్ళుకి కనిపించకుండా మొత్తం అంతా ఆమె చేసిందండి. ఒక బంధం ఏర్పడిన తర్వాత గ్రిప్పులు పెట్టాలేంటి, లైన్లు పెట్టాలేంటి, లూపులు పెట్టాలేంటి? మంచి కోరినట్టు నమ్మించిందండి, నా మంచి కోసమే చెప్తున్నారని వినే కదండి. నాకు ఆపరణ పాడు చేసుకున్నాను నేను. నా తోటకాళ్ళు నాతో మాట్లాడట్లేదండి, చాలా మాట్లాడినా కూడా చాలా చులకనగా చూస్తుంది ఇప్పుడు. యోగక్షేమాలు తెలుసుకోవాలి కదా, అతను ఎలా ఉన్నాడు, అసలు ఉన్నారా? అంటే సారీ, ఆయన ఉన్నారో లేదో అనే భయం అండి. ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉండేవాడు. మీరు అతని మనసులో ఉన్న భావాన్ని అర్థం చేసుకుని నేను చెప్పిన మాటలు విని ఇంట్లో మనిషిని అగౌరవపరుస్తున్నాను, అతని హింస పెడుతున్నాను అన్నది మీరు రియలైజ్ అయ్యి ఉంటే కనుక ఈ రోజు ఇంత అనర్థం జరిగి ఉండేది కాదు. నాశనం చేసింది మీ జీవితాన్ని, మీ జీవితాన్ని నాశనం చేసింది ఆ మహాతల్లి. ఇప్పుడు ఆవిడ అంటానికి కూడా లేదు. ఒక మనిషి వెళ్ళిపోయాడంటే ఎంత బాధపడి ఉంటాడండి. దట్ ఈస్ ద పాయింట్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే జయ గారు. గంగా భవాని అని ఒక మెయిల్ నేను చూశానండి. సో మనకి మాట్లాడటానికి రెడీగా కూడా ఉన్నారు, ఒకసారి కాల్ చేసేస్తాను. తప్పకుండా ముందుగా నేను చేస్తారా మీరు కాల్? నిన్న నేను మాట్లాడానండి, ఎందుకంటే కొంచెం పనుల మీద హడావుడిలో ఉంటారు కదా, సో ఒకసారి కాల్ చేస్తామండి అని బ్రీఫ్గా కొంచెం టైమింగ్స్ ప్రిపేర్ చేసి ఉంచుతున్నానండి. అప్పటికప్పుడు అనేసరికి వాళ్ళకి ఇబ్బంది కదా కళ్యాణ్ జీ. కరెక్ట్. హలో, హలో, భవానీ గారండి? భవానీ గారండి, నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి అండి. భవానీ గారు ఫ్రీగా ఉన్నారా, మాట్లాడొచ్చా? రైట్, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు, ఒక్కసారి మాట్లాడండి. ఓకే అండి, మాట్లాడండి. ఏంటి భవానీ గారు చాలా డల్గా మాట్లాడుతున్నారు, ఏమ్మా? చాలా బాధ పెట్టాను సార్, నా భర్త గారు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. అయ్యో, ఏమైందమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. ఎంతకాలం అయిందమ్మా అతని ఇంటి నుంచి వెళ్ళిపోయి? ఆయన వెళ్ళిపోయి 2-3 నెలలు అవుతుంది సార్. చెప్పకుండా? అవును సార్. ఏంటమ్మా అసలు ఏం జరిగింది, మీకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళయ్యి? 5 సంవత్సరాలు అయిందండి పెళ్ళయ్యి. పిల్లలు? పిల్లలు, ఇద్దరు పిల్లలు సార్. పిల్లలు మేడం. ఓకే ఓకే. ఏంటండి కారణం? ఏంటి కారణం ఏంటంటే, అంటే నా భర్త నా మాట వినాలని అనుకునేదానండి, అందుకోసం ఆయన్ని చాలా నరకం పెట్టాను సార్. అందుకని ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయారండి, ఒకరోజు చెప్ప పెట్టకుండా. మాట వినటం అంటే ఏంటండి భవానీ గారు? అంటే ఇప్పుడు మా తోటకోళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు చెప్పడంతో నేను భర్తను గ్రిప్లో తీసుకోవాలి, మన మాట వినాలి, అత్తమ్మా అత్తయ్య లేకుంటే ఆడపడుచు వాళ్ళ మాటలు వినకుండా నా మాటే వినాలి అనేసి నేను ఆయన్ని బాధపెట్టడం జరిగిందండి. అది ఇప్పుడు అనిపిస్తుంది కానీ నాకు అప్పుడు నేను గ్రహించుకోలేకపోయాను. నా పిల్లల్ని చాలా బాగా ఎంత ఏడుస్తున్నారండి, నేను కూడా ఎంత ఏడుస్తున్నాను, ఎందుకంటే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా. ఇక్కడ వరకు వచ్చేంత వరకు అర్థం కాదమ్మా మనకి, కానీ ఏంటమ్మా ఏ మాటలు చెప్పేవారు, ఏం వినేవారు, ఏం అడిగి అతన్ని హింస పెట్టేవారు? ఆయన ఉన్నప్పుడు పొద్దున్నే లేచి టీ కూడా పెట్టేదాన్ని కదండి, అంటే నా మాటే వినాలి, నాతోనే ఉండాలి, నేను చెప్పిన వల్లా చెయ్యాలి అనేసి. ఇలా ఉండమని మీకు ఎవరు చెప్పారండి? నాకు మా పక్కింటి వాళ్ళు చెప్పారు అండి, మా తోటకోళ్ళు కూడా అండి, మా తోటకోళ్ళు అండి. ఆమె కనిపించకుండా అంతా చేసిందండి, నాకు నా కళ్ళుకి కనిపించకుండా మొత్తం అంతా ఆమె చేసిందండి. ఆ మాట వినే నా కాపురాన్ని ఇంతవరకు తెచ్చుకున్నానండి. ఇప్పుడు మీ ఇంట్లో ఏంటి లెక్క అన్నది నీకు బాగా అర్థం అవుతుంది కదా, 5 సంవత్సరాలు ఇద్దరు పిల్ల కన్నా నువ్వు, అసలు నీ భర్త ఏంటి, అతని ఇష్టాలు ఐ ఇష్టాలు ఏంటి, ఎక్కడ ఎండగట్టచ్చు, ఎక్కడ అడగచ్చు, ఎక్కడ అడగకూడదు అనే ఎస్టిమేషన్ నీకుండాలి కదమ్మా.
అతన్ని వేరే వాళ్ళు చెప్పేది ఏంటి? ఎంత బ్రెయిన్ వాష్ చేసినా కూడా నీ కాపురం గురించి వేరే వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయటం ఏంటి? నీ మగుడు చేజారిపోతాడు, వాళ్ళ సంగతి నీకు తెలియదు, నీకంటే ముందు నేను వచ్చాను, నేను కాళ్ళ కింద తొక్కు పెట్టేస్తారని నా తోటకాళ్ళు నాతో చెప్పేదండి. ఇలా చేస్తాను, నీ మగుడు నీకు నీ మాట వింటాడు, లైన్ లోకి వస్తాడు అని చెప్పేసి. అంటే నా మాటే వినాలని, నా మాట నీకు గ్రిప్ లో పెట్టుకోయి, 4-5 సంవత్సరాల అయింది పెళ్ళయ్యి, చూడు నా మాట ఎలా వింటున్నాను. గ్రిప్ లో పెట్టాలి ఏంటి, లైన్ లో పెట్టాలి ఏంటి, పడేయటాలి ఏంటి, అసలు ఏమమ్మా? ఒక పెళ్లి అనేటటువంటి ఒక బంధం ఏర్పడిన తర్వాత గ్రిప్పులు పెట్టాలేంటి, లైన్లు పెట్టాలేంటి, లూపులు పెట్టాలేంటి, ఇవన్నీ. మా బావగారు మా తోడుకోళ్ళు వెనకాలే కుక్కలాగా తిరిగేటోడండి. ఆయన చూసావా నేను చెప్పినట్టు ఎట్లా చేస్తున్నాడు? 5 ఏళ్ళైంది, నువ్వు ఇంతవరకు కూడా నేను మగుని గ్రిప్ లో పెట్టుకోలేకపోయావు, చెప్పు చేతల్లో పెట్టుకోలేకపోయి, ఇలా ఉంటే నేను చెప్పు కింద తొక్కు పెట్టేస్తుంది. నీ ఆడపడుచు అత్తగారు కూడా ఫస్ట్ లో నన్ను కూడా ఎంత బాధ పెట్టారు, నేను ఇప్పుడు చూడు ఎట్లా ఉన్నాను, ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే ఆ మా మాటలు తినేసి నేను ఇంతవరకు చేసుకున్నానండి. కాదండి, మీ భర్త వల్ల మీరు ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా వాళ్ళ మాటలు వినక ముందు? మా భర్త వల్ల ఇబ్బంది ఏం పడలేదండి, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం, చాలా సరదాగా ఉండేవాళ్ళం, నవ్వించేవాళ్ళు, బయటికి వెళ్ళేవాళ్ళం, చాలా పచ్చగా ఉండేవాళ్ళం అండి. బాధ పడతావేమో అనే భయంతో ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు మీరు, అది మీ దరిద్రం. కాదమ్మా, ఇప్పుడు వీళ్ళందరూ ఇలాగ నీకు ఈ విధంగా చెప్పటం వెనక అతను ఏమన్నా దురుద్దేశం ఉందా, లేదంటే వాళ్ళు మంచి కోరే చెప్పారా నీకు? మంచి కోరినట్టే నమ్మించిందండి, నా మంచి కోసమే చెప్తున్నారని వినే కదా నేను నా కాపురాన్ని పాడు చేసుకున్నాను నేను. అంటే ఇప్పుడు 2 నెలల క్రితం అతను వెళ్ళిపోవడంతో వీళ్ళందరూ ఆనందపడుతున్నారా? వీళ్ళందరూ ఆనందపడుతున్నారు. నా తోటకాళ్ళు నాతో మాట్లాడట్లేదండి, చాలా మాట్లాడినా కూడా చాలా చులకనగా చూస్తుంది ఇప్పుడు. కదా, ఎక్కడున్నారమ్మా మీ ఆయన, ఎక్కడున్నారు? పోలీస్ కంప్లైంట్ ఏమన్నా ఇచ్చారా? ఎక్కడున్నాడు, ఎక్కడ వాళ్ళ ఇంటికి పోయాడా, ఎక్కడున్నాడు? ఇంతకు ముందు ఒకసారి అలాగే వెళ్ళిపోయారండి, తిరిగి వచ్చారు. అప్పుడు నేను మాట్లాడలేదు, పిల్లలతో ఫోన్ చేపించి మాట్లాడితే వచ్చారు. ఎక్కడున్నా అంటే ఏం చెప్పలేదు, వచ్చారు. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా ఫోన్ చేయలేదండి. యోగక్షేమాలు తెలుసుకోవాలి కదా, అతను ఎలా ఉన్నాడు, అసలు ఉన్నారా? అంటే సారీ, ఆయన ఉన్నారో లేదో అనే భయం అండి. ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉండేవాడం అండి. భవానీ గారు, ఫస్ట్ ఇప్పుడు ఒక్క నిమిషం అమ్మ నిన్ను, అమ్మ ఒక్కసారి నిన్ను కంట్రోల్ చేసుకున్నా, ఒక్క మాట ఆలకించు. ఇప్పుడు ఏ కారణం చేత జరిగింది అనేది ఫస్ట్ ప్రయారిటీ కాదు, దాని గురించి మనం మాట్లాడుకుందాం, అది సెకండరీ. ఫస్ట్ ప్రైమరీగా ఏంటంటే అతని యోగక్షేమాల గురించి తెలుసుకోవాలి, అతను ఎక్కడున్నాడు, పోలీస్ కంప్లైంట్ పెట్టాలా, వాళ్ళకి చెప్పాలా, నువ్వు ఎటువంటి సపోర్ట్ తీసుకోవాలి, ఎవరికి ఫోన్ చేయాలి. ఇప్పుడు వరకు అతనికి నువ్వు ఫోన్ చేయకపోవటం ఏంటమ్మా? మాటలు విని అతన్ని ఎంత బాధ పెట్టారంటే, వచ్చిన దగ్గరకు వచ్చినా కూడా అన్నం కూడా పెట్టదని కదండి, బాధ పెట్టాక ఇప్పుడు అర్థమవుతుందండి. మనిషి దూరం అయ్యే కాలు తీస్తే నేను ఎంత మూర్ఖంగా ఉన్నానన్న డైరీ ఇప్పుడు అర్థమవుతుందండి. ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అతను ఎక్కడున్నారు, ఎలా ఉన్నారో దాన్ని కనుక్కోవటం అనేటటువంటిది ఇంపార్టెంట్. అది మీరు కనుక్కున్నా, మాకు మీ అతని నెంబరు, అతను వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ నెంబర్ ఇచ్చినా కూడా మేము కూడా మా టీం ద్వారా మేము కనుక్కునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అతను వెతికేటటువంటి ప్రయత్నం, అతను వేరబౌట్స్ ఏమైనా తెలిసినాయా, దానికి మా సహకారం ఏమైనా కావాలా అని అడుగుతున్నానమ్మా. అవునండి డాక్టర్ గారు, ఆయన ఎక్కడున్నారో తెలియలేదండి. ఫోన్ నెంబర్ ఏమవుతుందండి, కాల్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్? ఓకే, మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదమ్మా, అతను క్షేమంగా ఉన్నారా అమ్మా? వాళ్ళ పేరెంట్స్ కి తెలిసిందా, వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసిందా ఈ విషయం? ఎందుకంటే అతను అంటే ఇంకా ఏమి న్యూస్ లేదమ్మా ఎటువైపు నుంచి కూడా?
లేదండి, ఏం ఆచూకీ లేదనండి, ఆచూకీ లేదనే కదండి నేను మెయిల్ చేసింది మీకు. మేము మా సోర్సెస్ ద్వారా కూడా మేము కనుక్కునే ప్రయత్నం చేస్తాం, ట్రై చేస్తామండి మా టీమ్ ద్వారా. కానీ ఇక్కడ ఏంటంటేనమ్మా, ఈరోజు అతను క్షేమంగానే ఉంటాడు అనే నమ్మకంతోనే మనం మాట్లాడుకుందామమ్మా, ఓకే? ఎందుకంటే బహుశా అతను ఎన్ని విధాలుగా శతవిధాలుగా నీకు ఏ విధంగా చెప్పాలి అని అనుకున్నా కూడా ఆ మెసేజ్ నీకు రీచ్ అవ్వకపోవటం వల్ల, ఇంట్లో భర్త మాట్లాడేటటువంటి మాట కాకుండా వేరే వాళ్ళు చెప్పే మాటలు నమ్ముతుంది నా భార్య అనేది మీకు అర్థం చేసేటటువంటి విధంగా చెప్పుకోలేక అతను పదే పదే చేశాడు. అసలు ఫస్ట్ టైం అతను ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు, వారం రోజుల పాటు వెళ్ళినప్పుడే మీరు అతని మనసులో ఉన్న భావాన్ని అర్థం చేసుకుని, నేను చెప్పిన మాటలు విని ఇంట్లో మనిషిని అగౌరవపరుస్తున్నాను, అతను హింస పెడుతున్నాను అన్నది మీరు రియలైజ్ అయ్యి ఉంటే కనుక ఈ రోజు ఇంత అనర్థం జరిగి ఉండేది కాదు. ఇప్పుడు అమ్మా, ఇప్పుడు అమ్మా చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం కాదమ్మా, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ తెలివి తక్కువతనం అని అంటాను, అంతకు మించి నేనేం అన్ను. ఈ చెప్పుడు మాటలు వింటాం, వాళ్ళు బ్రెయిన్ వాష్ చేశారు, వాళ్ళకి దురుద్దేశం ఉందండి, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ చిల్లర అంశాలు అమ్మా, ఇవన్నీ చాలా చీప్ అంశాలు. ఇవన్నీ ఏంటంటే ఎప్పుడైతే పెళ్లి కుదిరిందో పెళ్లి అయ్యిందో మీ ఇద్దరి మధ్యన, అప్పుడే మీ బాండ్ ఎస్టాబ్లిష్ అయినట్టు అతని గురించి మీరు, మీ గురించి అదరు బ్లైండ్ గా ట్రావెల్ చేయాలన్నమాట. ఇంకా అక్కడ చెప్పిన మాటలు, గ్రిప్పులో పెట్టుకోవటాలు ఏవేవో ఇవన్నీ మనం చాలా వింటూ ఉంటాం. ఇది కలపండి, అది కలపండి, అది ఎత్తుకు రాయండి, ఇచ్చేయండి, ఇలాంటివి ఏవేవో చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అమాయకమైనటువంటి చర్యలు, పనికిరాని చర్యలు, బంధాన్ని ఇంకా బలహీనపరిచేటటువంటి చర్యలు ఇవన్నీ. సో ఇప్పటికైనా కూడా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు నీ కళ్ళ ద్వారా, నీ మనసు ద్వారా నీ బంధాన్ని నువ్వు చూడాలి, నీ భర్తను నువ్వు చూసుకోవాలి. అతను నీ కళ్ళకి ఏదైతే కనిపిస్తున్నాడో అదే నిజం. వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి స్టోరీని తీసుకొచ్చి మన ఇంట్లోకి పూసేటటువంటి ప్రయత్నం చేయకూడదు. వాళ్ళు ఏదో చేశారు కాబట్టి మనం అలా చేస్తే కనుక ఇక్కడ బంధం బలపడుతుంది అనే పిచ్చి ఆలోచనలు కరెక్ట్ కాదు ఇక్కడ. సో ఇక్కడ నీ గురించే చెప్పట్లేదు ఇది, ఇలాంటి సంఘటనలు జరగకముందే అటువైపు ఇంకెవరైనా కూడా మన వాళ్ళు ఈ కార్యక్రమం చూస్తుంటే కనుక వాళ్ళందరికీ కూడా, అటువంటి ఆడవాళ్ళందరికీ కూడా, అటువంటి మగవాళ్ళందరికీ కూడా మనం చెప్పే మెసేజ్ ఏంటంటే, మీ కళ్ళ ద్వారా ఈ బంధాన్ని ఎలా అయితే చూస్తున్నారో, మీ కళ్ళ ద్వారా మీ పార్ట్నర్ని, మీ మనసు ద్వారా మీ పార్ట్నర్ని ఏదైతే చూస్తున్నారో ఆ అసెస్మెంటే కరెక్ట్. ఎవరైతే బయట నుంచి వచ్చి మా జీవితం ఇలా జరిగింది, అప్పుడు మేము ఈ చర్య తీసుకోవటం వల్ల మేము జాగ్రత్త పడ్డాం, లేదంటే ఇన్వాల్వ్ అవ్వటం కరెక్ట్ కాదు. అదొకటిని, మేము ఈ చర్య తీసుకోకపోవటం వల్ల మా జీవితంలో ఈ అనర్థం జరిగింది కాబట్టి నువ్వు తొందరగా ఈ చర్య తీసుకో అంటే కనుక వాళ్ళు మంచి ఉద్దేశంతో చెప్పినా దురుద్దేశంతో చెప్పినా అక్కడ ఫిల్టర్ మెకానిజం అనేటటువంటిది, అక్కడ వారధి అనేటటువంటిది మీ ఆలోచన శైలి, మీ ఆలోచన శైలి, మీ అనుభవాలు, మీ భర్తతో మీకు ఉండేటటువంటి బాండింగ్ వల్ల మీరు అది ఫిల్టర్ చేసి అప్పుడు మీరు ఏదైనా రియాక్ట్ అవ్వగండి. అంతేగాని వాళ్ళు ఇది చెప్పారండి కాబట్టి ఇది నేను చేసేసాను అంటే కనుక ఇప్పుడు సఫర్ అవుతుంది ఎవరు? ఎవరు బాధపడుతున్నారు? మీరు, మీ పిల్లలు బాధపడుతున్నారు. వాళ్ళకేంటి చులకం చేస్తా ఏంటంటే అమ్మా, మొత్తం నాశనం చేసింది మీ జీవితాన్ని, మీ జీవితాన్ని నాశనం చేసింది ఆ మహాతల్లి. ఇప్పుడు ఆవిడ అంటానికి కూడా లేదు, విన్నటువంటి నీ బుద్ధి ఎక్కడ పోయిందమ్మా? నీ బుద్ధి పోయింది కదా. ఇప్పుడు తను తను మంచిగానే ఉన్నారండి, తన ఫ్యామిలీతో బాగున్నారా? ఆవిడ బాగుంటది మరి చూడండి. ఒకప్పుడు చాలా హ్యాపీగా ఉండేటోళ్ళం, సరదాగా ఉండేటోళ్ళం, బయటకు వెళ్ళేవాళ్ళం, నవ్వించేవారు, నిజంగా చాలా హ్యాపీ ఉండే ఒకళ్ళండి. నేను ఏంటంటే ఆ మాట విని మొత్తం నేనే. నీ 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 సైకాలజీలో ఒక కీలకమైన లోపం ఉందమ్మా. ఏంటంటే నువ్వు ఆ చెడు సైడ్ ఆఫ్ జీవితాలనే చూస్తున్నావు. ఇలాంటివి ఈ కార్యక్రమాలన్నీ చేయకుండా హ్యాపీగా జీవించేటటువంటి భార్యాభర్తలు నువ్వు చూడట్లే. ఈ చెడు సైడ్ థింగ్స్ చూసి అదే వాళ్ళ ఇంట్లో ఇది చెడిపోకుండా, ఇది జరిగింది, ఇది చేయకపోవటంలో ఈ చెడు జరిగింది అని చెప్పి ఆ మెసేజ్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నా కానీ నువ్వు ఎంత సుఖపడుతున్నావు, ఎంత సంతోషిస్తున్నావు, నీ భర్త ఎంత మంచివాడు అనేటటువంటిది ఇది చూడట్లేదు. ఇవన్నీ మంత్రాలు తంత్రాలు, ఈ మాయలు, ఈ మసిపూడ్చేటటువంటి కార్యక్రమాలు లేకుండా ఎంతమంది భార్యాభర్తలు హ్యాపీగా బతుకుతున్నారని ఆ సైడ్ ఆఫ్ ద థింగ్ కూడా నువ్వు చూడట్లేదు. సో నీ సైకాలజీలో ఏంటంటే నువ్వు చూసే విధానంలో మార్పు రావాలి. నువ్వు చూసే విధానంలో మార్పు ఉండాలి. ప్రేమ, ఆప్యాయత, మమకారం, ఒకరికి ఒకరి జీవితాన్ని త్యాగం చేసుకోవటానికి మించినటువంటి బ్రహ్మస్త్రాలు ఎక్కడా లేవు జీవితంలో. భార్యలోనే ఉంటుంది కదండి భవాని గారు. ఇప్పటికీ కూడా మీరేంటంటే ఆవిడ ఇప్పుడు హ్యాపీగా ఉందండి, ఆవిడ పట్టించుకోవట్లేదండి, ఇప్పుడు ఆవిడ నా మొహం చూడట్లేదు అని చెప్పి ఇప్పటికీ కూడా నీ సమస్య ఈ స్థాయిలో ఉన్నా కూడా ఇంకా ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నువ్వు ఆలోచిస్తున్నావు. మీ జీవితంలోకి మీకు రండి. సమాజం, మీ కుటుంబం గురించి ఏమనుకుంటే కనుక మీకు అనవసరం. సమాజంలో ఎవరు భార్యలు, ఏ భర్తలు, ఏ విధంగా వాళ్ళు కుటుంబాన్ని కాపాడుకుంటున్నారు, చెడగొట్టుకుంటున్నారు అన్నది మీకు అనవసరం. మీ అంశాన్ని మీ కళ్ళ ద్వారా, మీ మనసు ద్వారా మీరు అసెస్ చేసుకోండి. ఇండివిజువాలిటీ అండ్ ఇండిపెండెన్స్ ఇస్ ఇంపార్టెంట్. యువర్ ఫ్యామిలీ ఈజ్ నాట్ ఈక్వల్ టు సంబడీస్ ఫ్యామిలీ. ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ కూడా ఏంటంటే తర్వాత
మీ క్షేమంగా మీ భర్త గారు మీ దగ్గరికి తిరిగి వచ్చిన తర్వాత మీరు అవలంబించవలసినటువంటి సైకలాజికల్ థియరీ అండ్ థీమ్ గురించి నేను ఇప్పుడు ముందుగానే చెప్తున్నాను. ఫస్ట్ అవర్ ప్రయారిటీ ఏంటంటే భగవంతుడి దయ వల్ల అతను క్షేమంగా మీ ఇంటికి వెనక్కి తిరిగి రావాలి. ఆ పిల్లలకి మేము అదే కోరుకుంటున్నాం అమ్మా. తప్పకుండా అండి, తప్పకుండా. పిల్లలు ఉన్నారండి, వెనకాల పిల్లల్ని కూడా ఆలోచించకుండా మాటల ద్వారానే నేను ఎంతో బాధ పెట్టానండి. అసలు నా ప్రవర్తన కూడా సరే ఇప్పటికైనా మీకు కనువిప్పు కలిగింది. నేను విడిచిపెట్టి వెళ్ళిపోయానండి. ఒక మనిషి వెళ్ళిపోయాడంటే అసలు ఎంత బాధపడి ఉంటాడండి. ఎస్, దట్ ఈస్ ద పాయింట్. మీరు అతను వెళ్ళిపోయారు అనే బాధ కంటే అతని పిల్లల్ని మిమ్మల్ని కుటుంబాన్ని ఊరిని అన్ని వదిలి అతను అంత దూరం ప్రయాణం చేశాడంటే కనుక అతను ఎంత మనస్తాపం చెంది ఉంటాడమ్మా. ఈరోజు అతను ఇంకో తప్పు నిర్ణయం తీసుకోకుండా ఉన్నాడు అనేటటువంటిదే మనం భగవంతుడికి ప్రార్థించాలి ఇక్కడ. సో ఇక్కడ ధైర్యంగా ఉండండి, తప్పకుండా ఆయన తిరిగి వస్తారు. మీ ప్రయత్నం మీరు చేయండి, సిన్సియర్ గా చేయండి ఆయన రావటానికి. ఇటు సుమన్ టీవీ తరపున మా ప్రయత్నం కూడా మేము చేస్తాం. నమస్తే అమ్మా. కానీ ఎన్ని విచిత్రమైన సంఘటనలు వింటున్నాము కళ్యాణ్ గారు, చెప్పుడు మాటల వల్ల అసలు ఆ గ్రిప్ లో పెట్టుకోవటాలు, ఆ మాటలు ఆ పదాలే వినటానికి చాలా అంటే ఇలా కూడా ఆలోచిస్తున్నారా అని అనిపిస్తా ఉంది. ఇప్పుడు చూడండి అమ్మా, అందరూ కూడా చూసేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ కాలర్ యొక్క సంభాషణ మీరు వింటే కనుక టూ లిటిల్ టూ లేట్. ఆవిడ చాలా లేట్గా తన జీవితంలో ఇప్పుడు రియలైజ్ అయ్యింది. ఇప్పుడు అతను రావాలి, ఆవిడ మారాలి, మారి మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలని మనం కోరుకున్నా కూడా ఒక మనిషి ఒక రెండు మూడు నెలల పాటు కనిపించకుండా పోలీసులకి తెలియకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయాడు అంటే కనుక బహుశా ఈ స్థాయి పరిస్థితి అందరికీ రాకపోవచ్చు. కానీ ఒకే ఇంట్లో ఉంటూ ఇలా భర్తను అవమానిస్తూ అనుమానిస్తూ, భర్తను భార్యను కానీ భార్యను భర్తను కానీ అనుమానిస్తూ వేరే వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళకి ఇది కరెక్ట్ అయింది కాబట్టి మన జీవితంలో ఇది కరెక్ట్ అవుతుంది అని చెప్పి బ్లైండ్గా ఒక వేరే వాళ్ళ ప్రిన్సిపల్ మన కుటుంబంలో తీసుకొచ్చి పెయింట్ చేయటం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఈ చెప్పుడు మాటల వల్లే చాలా సంసారాలు నాశనం అవుతున్నాయి. మన మనసు మన ఆలోచన శైలి ఉపయోగించి ఏది కరెక్టు అని నిర్ణయం తీసుకున్నప్పుడే సంసారాలు జీవితాలు హ్యాపీగా ఉంటాయి. మనల్ని చూసి మన పిల్లలు ఓ ఈ విధంగా జీవించాలన్నమాట, వాళ్ళ మాట వీళ్ళ మాట వేరే వాళ్ళు మన జీవితాలు సినిమాలు అవుతున్నాయి కాబట్టి వింటాం కాదు, మన జీవితాల ద్వారా మనకి ఏది అర్థమైందనే మెసేజ్ తీసుకుని ముందుకెళ్లాలన్నది అందరికీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందమ్మా. తప్పకుండా, లేదంటే ఇలాంటి కేసులు ఎక్కువ అయిపోతాయి, ఇబ్బంది అయిపోతుంది. రైట్ కళ్యాణ్. థ్యాంక్ యూ జగన్. నమస్తే.